వెల్కమ్ టు స్మార్ట్ సిటీ పొలిటికల్ రౌండప్. నేను సుధా, బుల్టెన్ లో ముందుగా హెడ్లైన్స్. వైసీపీ ఎమ్మెల్సీ తాలసీర రఘురామ్ సతీమణి మృతి పట్ల సీఎం జగన్ తీవ్ర దిగ్భ్రాంతి. స్వర్ణకుమారి భౌతిక కాయాన్ని సందర్శించి నివాళులు అర్పించిన ముఖ్యమంత్రి దంపతులు. గణంగా ఎమ్మెల్సీ వంశకృష్ణ శ్రీనివాస్ పుట్టినరోజు వేడుకలు, అభినందనలతో ముంచెత్తిన పార్టీ నేతలు కార్యకర్తలు. పవన్ కళ్యాణ్ పై మంత్రి అమరు చేసిన వ్యాఖ్యలపై జనసేన మండిపాటు, బహిరంగ క్షమాపణలు చెప్పాలని నేతలు డిమాండ్. వైసీపీ ఎమ్మెల్సీ తలసిల రఘురామ్ సతీమణి స్వర్ణకుమారి మృతి పట్ల ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. తలసిల కుటుంబ సభ్యులకు సానుభూతిని తెలిపారు. సీఎం జగన్ దంపతులు గొల్లపూడి వెళ్లి స్వర్ణకుమారి భౌతిక కాయాన్ని సందర్శించి నివాళులు అర్పించారు. కుటుంబ సభ్యులను పరామర్శించి ధైర్యం చెప్పారు. రాజశేఖరన్ వచ్చి తప్పు చంద్రవా వైసీపీ ఎమ్మెల్సీ వంశీకృష్ణ శ్రీనివాస్ పుట్టినరోజు వేడుకలు అట్టహాసంగా జరిగాయి. మంత్రులు, ఎమ్మెల్యేలు, ఇన్ఛార్జీలు, వైసీపీ శ్రేణులు పెద్ద ఎత్తున వేడుకల్లో పాల్గొని వంశీకృష్ణకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. అభిమానులు, కార్యకర్తలు పూలమాలలు, గజమాలలతో సత్కరించారు. పలు సేవా కార్యక్రమాలు నిర్వహించారు. శివాజీపాలెంలో ఎమ్మెల్సీ వంశీకృష్ణ శ్రీనివాస్ నివాసం కోలాహలంగా మారింది. ఆయన పుట్టినరోజు సందర్భంగా పెద్ద ఎత్తున పార్టీ శ్రేణులు, అభిమానులు తరలివచ్చారు. పరిశ్రమల శాఖ మంత్రి గుడివాడ అమర్నాథ్, నెట్క్యాప్ చైర్మన్ కేకే రాజు, పలువురు నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పూలమాలలతో, బొకేలతో ముంచెత్తారు. వంశీని ఘనంగా సత్కరించి జ్ఞాపికలు అందజేశారు. అభిమానుల సమక్షంలో వంశీకృష్ణ కేక్ కట్ చేసి పుట్టినరోజు వేడుకలను జరుపుకున్నారు. పలుచోట్ల సేవా కార్యక్రమాలు నిర్వహించారు. వంశీకృష్ణ సేవా సమితి ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం నిర్వహించారు. పలువురు స్వచ్ఛందంగా రక్తాన్ని దానం చేశారు. అనంతరం పేద విద్యార్థులకు నోట్ పుస్తకాలు పంపిణీ చేశారు. పార్టీ అభివృద్ధికి వంశీకృష్ణ శ్రీనివాస్ ఎంతో కృషి చేశారని మంత్రి అమర్నాథ్, నెట్క్యాప్ చైర్మన్ కేకే రాజులు అన్నారు. నిరంతరం ప్రజల్లో ఉండటమే కాకుండా సేవా కార్యక్రమాల ద్వారా మరింత చేరువయ్యారని చెప్పారు. ఆయన సేవలకు గుర్తింపుగా ఎమ్మెల్సీ పదవి ఇచ్చి పార్టీ గౌరవించిందన్నారు. ఇలాంటి పుట్టినరోజులు మరిన్ని జరుపుకొని ఉన్నత పదవులు అలంకరించాలని ఆకాంక్షించారు. గౌరవ శాసన మండలి సభ్యులు, సోదరులు, వంశీకృష్ణ శ్రీనివాస్ గారి జన్మదినోత్సవ సందర్భంగా వారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, ఆయన జన్మదినోత్సవ సందర్భంగా పెద్ద ఎత్తున సేవా కార్యక్రమాలు నిర్వహిస్తూ, ముఖ్యంగా పెద్ద ఎత్తున బ్లడ్ డొనేషన్ క్యాంప్ని ఈరోజు నిర్వహిస్తూ, ఇతరితర సేవా కార్యక్రమాలు కూడా ఈ సందర్భంగా నిర్వహిస్తూ ఉన్నారు. దాదాపు 10 సంవత్సరాలుగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చేసినటువంటి సేవలను గుర్తించి, పార్టీకి పడినటువంటి కష్టాన్ని గుర్తించి శాసనమండలి సభ్యుడిగా ఆయన్ని ఎంపిక చేసి ఈరోజు చట్టసభల్లో ఆయనకు అవకాశం కల్పించినటువంటి సందర్భాలు కూడా మీ అందరూ తెలుసు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు, శాసనమండలి సభ్యులు, మా మిత్రులు వంశీకృష్ణ శ్రీనివాస్ యాదవ్ గారికి జన్మదిన సందర్భంగా ఆయనకి శుభాకాంక్షలు తెలియజేస్తూ, ఆ వెంకటేశ్వర ఉన్నత పదవులు అధిరోహించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు పెద్దలు, గౌరవనీయులు,
శాసన మండలి సభ్యులు శ్రీ వంశీకృష్ణ శ్రీనివాస్ గారు జన్మదిన వేడుకలకి ఈ రోజు తండోపతండాలుగా అభిమానులు యువత కార్యకర్తలు వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు నాయకులు అందరూ కలిపి ఈ రోజు పెద్దలు శ్రీ వంశీకృష్ణ శ్రీనివాస్ గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలుపుటకు అభిమానులు తండోపతండాలుగా వస్తున్నారు దీనికల కారణం ఆయన చేసే ప్రజలకు చేసే కృషి ఆయన చేసే ప్రజలకు చేసే సేవలు ఇవన్నీ ఆయన మనసులో పెట్టుకొని ఆయనకి ఈ రోజు జన్మదిన శుభాకాంక్షలు తెలుపుకోవడానికి ఈ రోజు అందరూ అభిమానులందరూ తండోపతండాలుగా వచ్చి ఆయనకి విశేష చేయడం జరుగుతుంది అదే విధంగా ఈ రోజు ఆయన జన్మదిన వేడుకలు పురస్కరించుకొని ఇక్కడ బ్లడ్ క్యాంప్ కూడా ప్రారంభించడం జరిగింది తనపై ఇంత అభిమానాన్ని చూపుతున్న ప్రతి ఒక్కరికి రుణపడి ఉంటానని ఎమ్మెల్సీ వంశీకృష్ణ శ్రీనివాస్ అన్నారు పరిపాలన రాజధానిగా అవతరించబోతున్న విశాఖ ప్రజలకు మరింత సేవ చేయడమే తన లక్ష్యమని పేర్కొన్నారు సీఎం జగన్ ఆశీస్సులతో మరింతగా ముందుకు కదులుతామని చెప్పారు అందరికి నమస్కారం ఈ రోజు నా పుట్టినరోజు సందర్భంగా ప్రతి సంవత్సరం కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు జగన్మోహన్ గారి అభిమానులు మరి భారీ ఎత్తున సేవా కార్యక్రమాలు చేస్తూ ఉంటారు అలాగే ఈరోజు కూడా అలాంటి కార్యక్రమాలు ఎన్నో చేస్తూ ఉన్నారు మరి భవిష్యత్తులో కూడా జగన్మోహన్ రెడ్డి గారి యొక్క అడుగుజాలను నడిచి ఈ విశాఖపట్నం ప్రజలకు సేవ అందించడానికి సిద్ధంగా ఉన్నాం రానున్న విశాఖపట్నం ఒక క్యాపిటల్ అవబోతూ ఉంది కాబట్టి ఈ ప్రాంత ప్రజలను కూడా మేము సర్వీస్ చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాం ఆ దేవుని యొక్క ఆశీస్సులు విశాఖపట్నం ప్రజల యొక్క ఆశీస్సులు నాకు ఉండాలని జగన్మోహన్ రెడ్డి ఆశీస్సులు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా ప్రతి ఒక్కరికి కూడా ఇక్కడికి వచ్చి నేను ఆశించి ప్రతి ఒక్కరు కూడా మనస్ఫూర్తిగా శిరసు వంచి ధన్యవాదాలు తెలియజేస్తాను వంశీకృష్ణ శ్రీనివాస్ పుట్టినరోజు వేడుకలను పార్టీ శ్రేణులు అభిమానులు పండుగలా జరుపుకున్నారు గజమాలలు పూలమాలలు బాణసంచాపేలు నిలువెత్తు ఫ్లెక్సీలతో తమ అభిమానాన్ని చాటుకున్నారు ఈ కార్యక్రమంలో కార్పొరేటర్లు వివిధ కార్పొరేషన్ల చైర్మన్లు డైరెక్టర్లు పాల్గొన్నారు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ను టీడీపీ సీనియర్ కార్యకర్త అని వ్యాఖ్యానించిన మంత్రి అమర్నాథ్ వెంటనే క్షమాపణలు చెప్పాలని ఆ పార్టీ నాయకులు డిమాండ్ చేశారు అమర్నాథ్ తీరును వ్యతిరేకిస్తూ జీవీఎంసీ గాంధీ విగ్రహం ఎదుట ఆందోళన నిర్వహించారు పవన్ కళ్యాణ్ ను చూస్తుంటే వైసీపీ నేతల్లో వణుకు పుడుతుందని జనసేన నాయకుడు శివప్రసాద్ అన్నారు ఐటీ మంత్రిగా చేయాల్సిన పని మర్చిపోయి పవన్ కళ్యాణ్ ను తిట్టడమే పనిగా పెట్టుకున్నారని మండిపడ్డారు ఇలాంటి చౌకబారు రాజకీయాలు చేస్తే గట్టి బుద్ధి చెబుతామని హెచ్చరించారు నిరసనలో ఉసిరికాయల యజ్ఞశ్రీ జన సైనికులు వీర మహిళలు పాల్గొన్నారు పార్టీ సీనియర్ తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకుడు అయినటువంటి గుడివాడ అమర్నాథ్ని ఒకటే ప్రశ్నిస్తున్నావు నువ్వు మీ తండ్రి గారు చనిపోయిన తర్వాత నువ్వు మీ అమ్మ కథ వెళ్ళి టీడీపీ తీర్థం పుచ్చుకొని తెలుగుదేశంలో పదవులు అనుభవించింది నువ్వు మీ అమ్మ కథ నువ్వు కార్పొరేటర్గా గెలిచి మీ అమ్మగారు రెండుసార్లు ఎమ్మెల్యే కింద పోటీ టీడీపీ తరఫు నుంచి పోటీ చేసింది మీరు కదా టీడీపీ సీనియర్ కార్యకర్తలు మీరు టీడీపీ సీనియర్ కార్యకర్తలు అయి ఉండి మీరు పవన్ కళ్యాణ్ గారి మీద బురద జల్లే ప్రయత్నం చేస్తారా మేము బేషరతుగా ఇప్పటికిప్పుడు నువ్వు క్షమాపణ చెప్పకపోతే మటుకు ఈ యొక్క ఉద్యమాన్ని మేమైతే తీవ్రతం చేస్తాం నువ్వు క్షమాపణ చెప్పినంత వరకు తీవ్రతం చేస్తాం ఎందుకంటే ఈరోజు వైసీపీ పార్టీలో ఉన్నది అందరూ కూడా టీడీపీ సీనియర్ కార్యకర్తలే ఇక్కడ విశాఖ జిల్లా అధ్యక్షుని చూసుకుంటే పంచకల రమేష్ కూడా టీడీపీ సీనియర్ కార్యకర్తే మొత్తం శెట్టి శ్రీనివాస్ భీమిలి ఎమ్మెల్యేని తీసుకుంటే మాజీ మంత్రి ఆయన కూడా టీడీపీ సీనియర్ కార్యకర్తే ఇక్కడ దక్షిణ నియోజకవర్గంలో గెలిచి వైసీపీలో చేరిన వాసుపల్లి గణేష్ కుమార్ గారు కూడా టీడీపీ సీనియర్ కార్యకర్తే మీ వైసీపీలో ఎంతమంది ముసుగు ఒక నీలిరంగు ముసుగులో ఉన్న టీడీపీ సీనియర్ కార్యకర్తలు అందరూ మీ వైసీపీలో ఉండి నువ్వు పవన్ కళ్యాణ్ గారిని విమర్శిస్తున్నావా తస్మాత్ జాగ్రత్త డిమాండ్స్ అంటే ఏంటి కాదండి మాకు క్షమాపణ కావాలి మా అధినాయకులు పవన్ కళ్యాణ్ గారి మీద అనుచిత వాక్యాలు మీరు చేయడానికి వీల్లేదు ముందు గులివింది కింద గింజకి మచ్చున్నట్లుగా మీకెన్ని ఎన్ని ఉన్నాయనేది ముందు మీరు చూసుకోండి తర్వాత మీరు మాట్లాడండి మా కోసం మీరు ఇంకోసారి కానీ మాట్లాడితే మేము తాట తీస్తామని చెప్తున్నాను మా సైనికులతో అవసరం లేదు మా వీర మహిళలు మీకు సమాధానం చెప్తారు ఖచ్చితంగానా రోజాకి చెప్తున్నాము అమర్నాథ్కి కూడా చెప్పాము రోజాకి పోయినసారి చొప్పు తీసుకొడతా ఉన్నాము ఈసారి అమర్నాథ్కి మేము ఏం చేయాలో తక్షణం మేము సిద్ధపడి ఉన్నాము దేనికైనా మేము సిద్ధం ఈరోజు రుషికొండని ఫుల్గా గుండు కొట్టేశారు దాన్ని భ్రమించడానికి పచ్చవి తరపల్ లాంటివి వేసేసి ఇది ఎక్కడ న్యాయం అండి వైసీపీ ప్రభుత్వంలో ఇలాంటి పనికిమాలిన పనులే జరుగుతున్నాయి
मुझे ने अड़गेदे तणमे क्षमापण चपाली लेदे तीव्रस्थाई की मेमेता జనసేన పార్టీ రాష్ట్రంలో రోజు రోజుకు బలోపేతం అవుతుందని ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి టి శివశంకర్ అన్నారు. ఇటీవల జనసేనలో చేరిన 32వ వార్డ్ కార్పొరేటర్ కాంతుల నాగరాజు అల్లిపురంలోని తన నివాసం వద్ద దక్షిణ నియోజకవర్గ ఆత్మీయ కలయిక కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ ఆత్మీయ కలయికకు శివశంకర్ తో పాటు పార్టీ నాయకులు డాక్టర్ బొడ్డేపల్లి రఘు, ఉషా కిరణ్, సాంకు వెంకటేశ్వరరావులు అతిథులుగా హాజరయ్యారు. దివ్యాంగులకు ట్రైసైకిళ్లు అందజేశారు. అనంతరం జరిగిన సభలో శివశంకర్ మాట్లాడారు. కందుర నాగరాజు నిరంతరం ప్రజల్లో ఉండే నాయకుడని అన్నారు. చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఎన్నో సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని చెప్పారు. పార్టీని బలోపేతం చేసేందుకు ప్రతి ఒక్కరూ చిత్తశుద్ధితో కృషి చేయాలని కోరారు. ఆ బిల్డింగ్ ఎలా ఉంది ఏంటి దాని ఏంటి అని చూసి అల్టిమేటం కూడా జారీ చేశాం. అందరూ మనం అందరూ సిద్ధంగా ఉండాలి. ఇక నుంచి పవన్ కళ్యాణ్ గారు వ్యక్తిగతంగా అమరనాథ్ ఎక్కడైనా వాగితే మనం ఆయన్ని తిరగలేము. ఈ రోడ్ల మీద విశ్వాస రోడ్ల మీద తిరగలేము. నువ్వు రాజకీయంగా మాట్లాడుకుంటే మాట్లాడుకో, వ్యక్తిగతంగా కండ్ల కావడం మదవెక్కి మాట్లాడితే అంత తేలిగ్గా వచ్చాడు. ఈ గుడివాడ అమరనాథ్ అండి ఏమంటాడు, సీనియర్ కార్యకర్త ఏదో పార్టీకి అని చెప్తాడు. వాడు గుడివాడు కాదండి, గుడ్డివాడు అమరనాథ్ అని బుర్ర తక్కువ ఏం మాట్లాడతాను మాట్లాడే తీరా అది. ఈ కట్ల కావాలని ఈ మతాన్ని మనం ఎదిరించాలి. సౌత్ చాలా బలమైన నియోజకవర్గం. నాకు ప్రతి వార్డులో కనీసం ఒక ఆధ్యాత్మిక చింతనతోనే మానసిక ప్రశాంతత లభిస్తుందని విశాఖ ఎంపీ ఎంవివి సత్యనారాయణ, గాజువాక ఎమ్మెల్యే తిప్పల నాగిరెడ్డిలు అన్నారు. జీవీఎంసీ 74వ వార్డ్ పరిధి దలివానిపాలెం గ్రామ కమిటీ ఆధ్వర్యంలో నూకాంబిక అమ్మవారి ఆలయ పునర్నిర్మాణ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి ఎంపీ, స్థానిక ఎమ్మెల్యేలు ముఖ్య అతిథులుగా హాజరై భూమి పూజ చేశారు. నూకాంబిక అమ్మవారి ఆలయ పునర్నిర్మాణ కార్యక్రమంలో తాము పాలు పంచుకోవడం సంతోషంగా ఉందని నేతలు తెలిపారు. 45 ఏళ్ల క్రితం నిర్మాణమైన నూకాంబిక ఆలయం శిథిలావస్థకు చేరుకోవడంతో గ్రామ కమిటీ సభ్యులు ఆలయ పునర్నిర్మాణానికి ముందుకు రావడం సంతోషమని నాగిరెడ్డి అన్నారు. ఆలయ అభివృద్ధికి తన వంతు సహాయ సహకారాలు అందిస్తామని చెప్పారు. తన వార్డులో ప్రతి ప్రాంతాన్ని నాయకులు యువత కృషితో అభివృద్ధి చేయడం జరుగుతుందని 74వ వార్డు కార్పొరేటర్ తిప్పల వంశీరెడ్డి అన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యేలు చింతలపూడి వెంకటరామయ్య, తిప్పల గురుమూర్తిరెడ్డి, మంత్రి రాజశేఖర్, పల్లా రమణ, 64వ వార్డు కార్పొరేటర్ దాల్లి గోవింద్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. గతంలో అమ్మవారి గుడిని మళ్ళీ పునర్నిర్మాణం చేస్తున్నారు. అది పాత శిథిలావస్థలో ఉన్న గుడిని కొత్తగా నిర్మించడం, ప్రజల అవసరాల కోసం, ప్రజల భక్తుల కోసం చేయడం చాలా మంచి కార్యక్రమం. ఈ కార్యక్రమంలో పాలు పంచుకున్నందుకు చాలా సంతోషం వ్యక్తం చేస్తూ దీనికి ఏ విధమైన సహకారం కావాలన్న నా వంతు సహకారం కూడా నేను అందిస్తాను. అది వచ్చిన వారికి, మన వంశీ గారికి, మన శాసనసభ్యులు నాగిరెడ్డి గారికి కూడా తెలియజేస్తూ ఈ కార్యక్రమంలో పాలు పంచుకున్నందుకు చాలా ఆనందం వ్యక్తం చేస్తూ సెలవు తీసుకున్నాం. మరి అగ్రశైలికి చెందినటువంటి అమ్మవారు, ఆ అమ్మవారి ఆలయ నిర్మాణానికి ఈరోజు శంకుస్థాపన చేయడం అది మన అందరి తాలూ యొక్క అదృష్టంగా భావిస్తున్నాను. ఎంచేతంటే 40 సంవత్సరాలు దాటిపోయిన తర్వాత ఆలయాలు కూడా శిథిలావస్థలకు వస్తాయి. అలాగే ఈరోజు ఇక్కడ మరి నూకాలంతా గుడి కానీ దలివారి పాలు, అలాగే మొన్న కాక నిన్న మరి పడగొట్టి రేపు శంకుస్థాపన చేయబోతున్నటువంటి డాక్టర్లు, యాక్టర్లు అయినా, ఇంజనీర్లు అయినా దేవుడి ఆశీస్సులతోనే అందరు పెద్దవాళ్ళు అవుతారు. మరి అందరు ఆశీస్సులకి ఆది పరాశక్తి అమ్మవారి స్వరూపుణి, మా పెద్ద రామారావు గారు సత్యమైన ఆయన కూడా, పెద్ద పెద్ద సైంటిస్టులు అయినా, లాస్ట్ దేవుడిని నమ్మకపోయినా ఇండైరెక్ట్ గా ఆ పెన్షన్ డైరెక్ట్ గా రాస్తారట. శక్తి మస్తుకు దేని ఒక శక్తి అనేది దీన్ని ప్రపంచాన్ని నడిపిస్తున్నది. ఆ శక్తే మనం ఇన్ని రూపాల్లో పేర్లు పెట్టుకొని పిలుస్తున్నటువంటి అమ్మవారు అయ్యవారు. తిరుమల శ్రీవారిని కేంద్ర మంత్రి ఎల్ మురుగన్ దర్శించుకున్నారు. అధికారులు కేంద్ర మంత్రికి స్వాగతం పలికి దగ్గరుండి దర్శన ఏర్పాట్లు చేశారు.
దర్శనం అనంతరం రంగనాయకుల మండపంలో అర్చకులు వేదాశీర్వచనం అందజేయగా అధికారులు స్వామివారి శేషవస్త్రం కప్పి ప్రసాదాలు అందజేశారు. సార్ నమస్కారం. కాణిపాకం వరసిద్ధి వినాయకుణ్ణి మాజీ మంత్రి నారా లోకేష్ దర్శించుకున్నారు. యువగళం పాదయాత్రలో భాగంగా చిత్తూరు జిల్లాలో పర్యటిస్తున్నారు. లోకేష్ కు ఆలయ అధికారులు స్వాగతం పలికారు. దగ్గరుండి దర్శన ఏర్పాట్లు చేశారు. ఈ కార్యక్రమంలో ఈవో వెంకటేష్, ఆలయ కమిటీ మాజీ చైర్మన్ మణినాయుడు, పార్టీ శ్రేణులు పాల్గొన్నారు. ఉత్తరాంధ్రలో ముస్లింలు పూర్తిగా వెనుకబడి ఉన్నారని ముస్లిం రాజకీయ చైతన్య వేదిక రాష్ట్ర కన్వీనర్ హసన్ షరీఫ్ ఆవేదన వ్యక్తం చేశారు. ప్రెస్ క్లబ్ లో ఆయన మీడియాతో మాట్లాడారు. రాజకీయంగా ఎలాంటి ప్రాధాన్యత లేకుండా పోయిందని అన్నారు. యూపీ ఎన్నికల్లో ఒక్క ఎమ్మెల్యే సీటు కూడా ఇవ్వలేదని, అదే ధోరణి దక్షిణాదిన మొదలయ్యే దుస్థితి నెలకొందని ఆవేదన వ్యక్తం చేశారు. ఏపీలో 18 ఎమ్మెల్యే స్థానాలు, 3 ఎంపీ సీట్లు కేటాయించాలన్నారు. తమను గౌరవించే పార్టీలకే మద్దతు ఉంటుందని చెప్పారు. బీజేపీ ఎన్నికలకు వెళ్ళింది. ఈ సంస్కృతి ఏదైతే ఉందో ఇది దక్షిణ భారతదేశంలో కూడా పడే అవకాశాలు ఉన్నాయని, మేము ముస్లిం రాజకీయాల్లో ముస్లింలు రాజకీయాల్లో రావాలని, ముస్లింలు రాజకీయ చైతన్యం కలిగి ఉండాలని ప్రధానంగా డిమాండ్ చేస్తూ రాష్ట్ర వ్యాప్తంగా ముస్లింలు ఉన్నటువంటి 10% రాష్ట్రంలో వీరికి 10% 175కి 18 ఎమ్మెల్యే సీట్లు, 3 ఎంపీ సీట్లు కావాలని కోరుతూ రాష్ట్ర వ్యాప్తంగా పర్యటన చేస్తున్నాం. అందులో భాగంగా ఉత్తరాంధ్ర ఏదైతే మరీ వెనుకబడి ఉన్నటువంటి ప్రాంతం, ముస్లింలు బాధలు వర్ణాతీతంగా ఉన్నాయి. దీన్ని మేము ఇంకా లైమ్లైట్లోకి తీసుకురావాలని, మీ ఏదైతే ఈ ప్రాంతంలో ఇప్పుడు కూర్చున్న విశాఖపట్నంలో రెహమాన్ గారు ఎవరైతే ఉన్నారో ఆయన గతంలో ఎమ్మెల్యేగా చేశారు. ఆ తర్వాత నుంచి ఏ పార్టీ కూడా మళ్ళీ ఇక్కడికి ముస్లింలు ఒక్క ప్రాతినిధ్యం కూడా కల్పించలేదు. అంటే ముస్లింల జనాభా దామాషా ఇక్కడ నుంచి తగ్గిపోతుందని, ఏదైతే తూర్పుగోదావరి నుంచి శ్రీకాకుళం వరకు తక్కువ ఉన్నారని చెప్పేసి మేము ముస్లింలకు సీట్లు కేటాయించడం లేదు, ముస్లింలు ఓట్ల బ్యాంకులు మాత్రమే వాడుకుంటాం అంటున్నటువంటి రాజకీయ పార్టీలు ఏవైతే ఉన్నాయో, ఒకసారి మీరు విజయవాడ నుంచి కడప మదనపల్లి వరకు ఒకసారి చూడండి. మాకు దాదాపు 18 నియోజకవర్గాల్లో 40-60% వరకు ముస్లిం జనాభా పూర్తిగా నిండుగా ఉంది. ఓటింగ్ డిసైడింగ్ ఫ్యాక్టర్ కాదు, గెలుపు కావాలంటే కంపల్సరీ ముస్లింలు ఓట్ వేయాలి. హెడ్లైన్స్ మరోసారి. వైసీపీ ఎమ్మెల్సీ తాలసీర రఘురాం సతీమణి మృతి పట్ల సీఎం జగన్ తీవ్ర దిగ్భ్రాంతి. స్వర్ణకుమారి భౌతిక కాయాన్ని సందర్శించి నివాళులు అర్పించిన ముఖ్యమంత్రి దంపతులు. ఘనంగా ఎమ్మెల్సీ వంశకృష్ణ శ్రీనివాస్ పుట్టినరోజు వేడుకలు, అభినందనలతో ముంచెత్తిన పార్టీ నేతలు కార్యకర్తలు. పవన్ కళ్యాణ్ పై మంత్రి అమరు చేసిన వ్యాఖ్యలపై జనసేన మండిపాటు, బహిరంగ క్షమాపణలు చెప్పాలని నేతలు డిమాండ్. ఈ బులెటిన్ ఇంతటితో సమాప్తం. మరిన్ని తాజా అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి ఎస్టీవీ న్యూస్.